హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు విజన్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ టెన్లో జరిగిన హైలైట్స్ డిస్కస్ చేస్తానండి నా రివ్యూస్ని సపోర్ట్ చేస్తూ మీరందరూ ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎపిసోడ్ ఓపెనింగే నామినేషన్స్ అయిన తర్వాత ఓదార్పు యాత్రలు చూపించాడు ఒకరినొకరు ఓదార్చుకోవటం ఒకరినొకరు డిస్కస్ చేసుకోవటం సన్నీ అందరి దగ్గరికి వెళ్ళి ఇదే మ్యాటరు డిస్కస్ చేశాడు కదా కాజల్తోని శ్వేతతోని కాజల్ పెద్ద తీసుకున్నట్టు ఏం కనపడలేదు అలాగే శ్వేత కూడా ఏమీ తీసుకోలేదు పొద్దున్న పొద్దున్నే అడవుకు నేను ఉన్నాను అంటూ చెప్పి హగ్గులిచ్చినా కూడా ఆ అమ్మాయి ఓకే ఓకే అంటూ చెప్పి వెళ్ళిపోయింది తల తర్వాత ఉమాగారి దగ్గరికి వెళ్ళి కూడా ఏదో అడ్వైజ్ ఇవ్వడానికి ట్రై చేశాడు మీరు హౌస్ మేట్స్ అందరితో ప్రేమగా మాట్లాడటానికి ట్రై చేయండి అంటే నేను హస్బెండ్తో వాళ్ళతోనే మాట్లాడను అంటూ ఆవిడ ఇచ్చిన పంచికి మొహం వెలవలిపోయి వెంటనే తప్పుకున్నాడు అక్కడి నుంచి అలాగే నటరాజ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు మాస్టర్ గుంటనక్క అని అడిగితే నేనేనా అంటూ వచ్చింది కదయ్యా గుంటనక్క రవి గుమ్ముడికి వెళ్దాం కంటే భుజాలు తడుగున్నట్టు అంటూ ఆయన చెప్పారు ఈ సన్ని తన ఆట తను చూసుకోకుండా అందరి ఆటలోని వేలు ఎందుకు పెడుతున్నాడో ఆ తర్వాత ఏం జరుగుతుందో అతనికే తెలియాలి సన్నీ మాస్క్ తీయలేదు అని సిరీ షణ్ముఖ్ రవి అండ్ లారీ కూర్చుని మాట్లాడుకోవటం కొంచెం విచిత్రంగానే అనిపించింది ఎందుకంటే వీళ్ళు కూడా ఇంకా మాస్క్ తీయలేదని చూసే ప్రేక్షకులకు మనకి బాగా క్లియర్గా అర్థమవుతుంది కదా ఆ విషయం వాళ్ళు వేరే వాళ్ళు మాస్క్ తీయలేదని డిస్కస్ కో చేసుకోవటం సిలిగా అనిపించింది దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చాడండి బిగ్ బాస్ కొన్ని బ్యాటల్స్ ఇస్తూ ఆడమన్నాడు ఎవరి దగ్గర ఎక్కువ ఫ్లాగ్స్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పాడు ఇంకా ఫిజికల్ టాస్క్ బిగ్ బాస్లో ఫస్ట్ ఫిజికల్ టాస్క్ స్టార్ట్ అయిందండి మామూలుగానే వీళ్ళు ఏ ఏది లేకపోతేనే గొడవలు పెట్టుకుంటున్నారు కదా రోజుని అమ్మో ఫిజికల్ టాస్క్ అంటేనే గొడవలు వస్తాయి వీళ్ళు ఏ రేంజ్లో గొడవలు పెట్టుకుంటారా అని మనం కొంచెం గుండెలు గట్టిగా పట్టుకుని షో వాచ్ చేయాలండి టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఈరోజు సిరి విశ్వరూపం చూపించింది గొడవ సిరి కావాలనే ఉమెన్ కార్డ్ తీసి సన్నీని ఇరికించాలని ట్రై చేసినట్టు అనిపించింది సన్నీ తనని పట్టుకుని మా చాలా మర్యాదగా లేడీస్ రండి రండి అని పిలిచాడు శ్వేత వచ్చి షర్ట్లో ఉన్న బ్యాటన్ని లాగింది మేబీ అప్పుడు సిరి ఈ టాస్క్ ఆడటంలో బిజీగా ఉండేది సన్నీ చేయి అనుకుందేమో అని మనం అనుకునే లోపే ఈలోగా పింకీ వచ్చి తన్ని సిరి తగ్గు తగ్గు అంటుంటే సిరి ఇది నా గేమ్ ప్లాన్ నీకు తెలియదేమి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా గట్టిగా అన్నప్పుడు మనకు డౌట్ వచ్చిందనమాట సిరి కావాలని తన గేమ్ ప్లాన్ లో భాగంగా సన్నీని ఉమెన్ కార్డ్ తీసి ఇరికిస్తుందని అనిపించింది ఈ ఓవరాల్ దాంట్లో సన్నీ అగ్రెసివ్ అయిపోలేదండి తను చాలా కూల్గా నేను చేయలేదు నువ్వు నువ్వు కరెక్ట్గా చెప్పు నేను చేయలేదు అన్నట్టు చాలా కూల్గా మాట్లాడాడు సిరి మాత్రం కొంచెం తప్పించుకుంటున్నట్టే బిహేవ్ చేసింది అదే తన గేమ్ ప్లాన్ అంటుంది కదా మేబీ సిరి గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు ఈ ఈ మ్యా ఈ గొడవ జరుగుతున్నంతసేపు నేను షణ్ముఖ్ మాత్రం అక్కడికి వచ్చి సన్నికి క్లాస్ పీకినట్టు ఎథిక్స్ పాటించాలి బ్రో అంటూ చెప్పడం విడ్డూరంగా అనిపించింది ఇక్కడ షణ్ముఖోడు చాలా జాగ్రత్తగా ఉండాలండి సర్వి బయటకు వెళుతూ వెళ్తూ ఏం చెప్పింది సిరి షణ్ముఖ్ కలిసి ఆట ఆడుతున్నారు స్ట్రాటజీతో వచ్చాడని చెప్పింది మే ఇప్పుడు సిరి చెప్పిన విషయం కరెక్టా రాంగ్ అని తిను చూసుకోకుండా ఇలాగా మధ్యలో మాట్లాడి తిను బ్యాడ్ అవ్వకూడదు కదా షణ్ముఖు ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనకి నిజమేమో అనిపించకూడదు సరియో చెప్పింది ఈరోజు సిరి మాత్రం చాలా ఓవరాక్షన్ చేసినట్టు అనిపించింది నాకైతే ఈ మీన్వైల్ లోబో కొంచెం బాగోక తను బాధపడుతుంటే విశ్వరవి కేకలు కొట్టుకో అరుపులు ఏమిటో నాకు అర్థం అవలేదు ఇప్పుడు రవి లోబో తన ఫ్రెండ్ తను కరెక్ట్ చేయడానికి నేను సజెషన్స్ ఇస్తుంటే లోబో తీసుకోవట్లేదు నామినేషన్స్ అప్పుడు వీళ్ళని నామినేట్ చేస్తాను నాలుగు నామినేట్ నేను తీసుకొచ్చి తిరగా నన్నే నామినేట్ చేస్తున్నాడు తను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు పెద్ద హీరోలనే గుర్తుపెట్టరు నన్ను గుర్తుపడతారు అంటూ మాట్లాడుతున్నాడు లోబో నేను ఎంత చెప్పినా నేను తన్ని మంచి ఫ్రెండ్ లాగా తనకి సజెషన్స్ ఇస్తున్నానని చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్గా లోబో తను ఏదో బా హెల్త్ పాడై బాధపడుతుంటే తిని ముందు ఉండాలి కదా తిను ముందు ఉండకుండా వెళ్ళి విశ్వాతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాడో నాకు అర్థం అవ్వలేదు విశ్వాన్ని మంచి చేసుకోవాలని అక్కడ ఎందుకు తాపత్రయపడుతున్నాడో అసలు అర్థం అవట్లేదు ఇప్పుడు విశ్వా కేకలేస్తున్నాడు గేమ్ ఆగింది గేమ్ ఆగినప్పుడు రవి ఏం చేయాలి ముందు లోప దగ్గరికి వెళ్ళాలి ఏం అవ్వదు అన్నట్టు మాట్లాడకూడదు కదా ఈ మిన్వేలు శ్రీరామచంద్ర హా బెడ్రూమ్లోకి పరుగులు పెడుతున్నాడు పరుగులు ఎడుతుంటే కాజల్ వచ్చి గట్టిగానే ఆపేసింది శ్రీరామచంద్ర తన బలం అంతా చూపించింది ఇక్కడ కాజల్ గేమ్ బాగానే ఆడిందండి కానీ ఆడిన టైము ఆ సిచ్యుయేషన్ తనకి కలిసి రాలేదు శ్రీరామచంద్రని అదేంటి నువ్వు ఇప్పుడు గేమ్ ఆడుతున్నావు అంటే అందరూ ఆడకూడదని డిసైడ్ చేసుకున్నప్పుడు అంటే అబ్బే నేను లోబో మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్తున్నాడు కానీ అక్కడ కాజల్ ఆపినప్పుడు ఆ విషయం ఏం తను క్లియర్ చేయలేదు కదా మేబీ గేమ్ ఆడటానికే ట్రై చేయ గేమ్ అంటే సంచాలక్ కాబట్టి తను ఫస్ట్ దాంట్లో సంచాలక్ కాదు సో అప్పుడు గేమ్ ఆడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఈలోగా ఈ విషయం ఏంటండి బాబు అరుపులు తను ఏడ్ చేసినా అతిగానే అతిగానే ఉంటుంది ఆ సౌండ్ ఏడ్చినా కూడా మొత్తం బిగ్ బాస్ హౌస్ని ముంచేస్తాడేమో అన్నట్టు ఏడుస్తున్నాడు అలాగే అరిచినా కూడా బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయేటట్టు అరుస్తున్నాడు ఈ రెండు కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి ఆ తర్వాత సెకండ్ టాస్క్ స్టార్ట్ అయిందండి ఆ సెకండ్ టాస్క్లో సంచాలకుల కింద శ్రీరామచంద్రని మానస్ని ప్రకటించుకున్నారు హౌస్ మేట్స్ ఆ సెకండ్ టాస్క్లో మీ దగ్గర ఉన్న బ్యాటన్స్ అన్నీ చిరిగిపోయినాయి స్పాయిల్ అయినాయి అన్నీ అక్కడ పెట్టండి అని బిగ్ బాస్ చెప్పాడు ఈలోగా సిరి మళ్ళీ మొదలెట్టింది రచ్చ ఏంటంటే ఒక బ్యాటన్ ఎక్కడో పెట్టాను స్పీకర్ దగ్గర దొరికిందా అని అన్నీ అడిగితే అది నాదే అంటూ తిను గొడవ స్టార్ట్ చేసింది అనమాట ఇప్పుడు గేమ్ పౌస్లో ఉంది కదా నీదేంటి అన్నట్టు చెప్పకపోతుంటే హౌస్ మేట్స్ సి తన కాజల్ తన బ్రాండ్ ఉంది కదా దూరిపోవటం అనే బ్రాండ్ అందుకే ఇచ్చారు ఆ ట్యాక్ తనకి దూరిపోయింది అనమాట సిరితో ఏదో మాట్లాడేటానికి ఏదో సర్ది చెప్పబో సర్ది చెప్తుందో ఏం చెప్తుందో తెలియదు మాట్లాడబోతుంటే సంచాలక హోదాలో శ్రీరామచంద్ర గట్టిగా కేక్ కాజల్ మీద ఇక్కడ శ్రీరామచంద్ర ఇందాక తన్ని రూమ్లోకి వెళ్ళకుండా బాగా అడ్డం పడింది కదా అన్న విషయం మైండ్లో పెట్టుకుని కేక్ లేసినట్టే అనిపించింది మనకి కాజలు చాలా గట్టిగానే కేకలు వేస్తాడు ఇది నెక్స్ట్ ఇంకో సంచాలకు మానస్ కదా తను మాట్లాడాలి నువ్వు మాట్లాడకూడదని చెప్పాడు ఆ పాయింట్ కరెక్టే శ్రీరామచంద్రది శ్రీరామచంద్ర బానే ఆడుతున్నాడు అండి గేమ్ కొంచెం అప్పుడప్పుడు బ్యాలెన్స్ కోల్పోతున్నాడు అది కొంచెం మెయింటైన్ చేస్తే బెటరు అప్పుడు మానస్ ఈ మ్యాటర్ని చాలా కూల్గా చాలా బాగా వివరించి డీల్ చేశాడు ఆ డీల్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుందండి మానస్ హస్బెండ్ మెటీరియల్ అని అంది కదా పింకి తన హస్బెండ్ మెటీరియలే కాదు విన్నింగ్ మెటీరియల్ అని కూడా మనకు అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ మీద నా రివ్యూ నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో